విజయవాడలో జరిగిన ఆజాది కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పాల్గొన్నారు. ఆర్టీసీ అధికారులతో కలిసి ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. తెలుగు వ్యక్తి పెంగళి వెంకయ్య ఘనత దేశం మొత్తం తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవ భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నామని, స్వాతంత్ర సమరయోధుల చరిత్ర నేటి తరానికి చాటి చెప్పాలన్నారు. ప్రజల్లో జాతీయ భావం, జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యత తెలియాలన్నారు. డిపిఆర్ఓ సురేంద్ర మోహన్, దెన్ మోహన్ అండ్ ప్రసాద్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ఆర్ఎం గారు అయినటువంటి దానం గారు, వాళ్ళ యొక్క స్టాఫ్ కలిసి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు అనేటువంటిది మంచి కార్యక్రమం. ఇప్పుడే ఆర్ఎం గారు దీన్ని ఒక 15వ తారీఖు వరకు కూడా దీన్ని కంటిన్యూ చేయండి. ఇది చాలా మనకు తెలిసిందే, ఈ బస్ స్టేషన్ యొక్క ప్రాముఖ్యత. ఈ పేరే ఒక స్వాతంత్ర సమరయోధుల పేరు మీద అనేటువంటిది ఉంది. నలుమూలల నుండి, పక్క రాష్ట్రాల నుండి కూడా ఈ ప్రాంతానికి అనేటువంటిది వస్తూ ఉంటారు. చాలా మంచి ఫొటోస్ అనేటువంటి ఎగ్జిబిషన్ అనేది జరిగింది. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు మన రాష్ట్రానికి రావడం, అల్లూరు సీతారామరాజు యొక్క గొప్పతనాన్ని దేశం మొత్తం కూడా అనేటువంటిది తెలపాలనుకుని చెప్పేసి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఒక విధంగా అతనికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అనేది రాలేదని చెప్పి మన తెలుగువారుగా మనకి కొంత బాధ అయితే ఉంది. మన పింగళి వెంకయ్య గారు జాతీయ పతాక రూపశిల్పి, అతనికి కూడా అనుకునేటువంటి నేషనల్లో అతనికి కావాల్సిన రికగ్నిషన్ రాలేదు. కాబట్టి ఈ విధంగా ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం 75 సంవత్సరాలు అయినటువంటి దాంట్లో అన్సంగ్ లీడర్స్, మనకి నేషనల్గా పాపులర్ కానిటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ గుర్తించాలి అనుకుని చెప్పేసి అనే దాంతో ఇక్కడ మోర్ ఫోకస్ అనేది అల్లూరు సీతారామరాజు గారికి సంబంధించినది, పింగళి వెంకయ్య గారికి సంబంధించినటువంటి ఫోటోగ్రఫీ. దీనితోపాటు మన చాలామంది మన దగ్గర ఫ్రీడమ్ ఫైటర్స్ అనేటువంటి ఉన్నారు, వాళ్ళు కూడా ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము ఫెలిస్టేషన్ కార్యక్రమం కూడా ఈరోజు అనేటువంటి ఉంది.